వెల్కమ్ టు బుజ్జమ్మ వంటి ఈరోజు మన వీడియోలో మాడుపు కారం తయారీ విధానాన్ని చూద్దాం దీన్ని నల్ల కారం అని కూడా అంటారు ఇక్కడ ఎండుమిరపకాయలు మీ కారానికి తగినట్టు తీసుకోండి కొన్ని ఎండుమిరపకాయలు కారం ఎక్కువగా ఉంటాయి కొన్ని తక్కువగా ఉంటాయి చూసుకొని తీసుకోండి గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఇందాక తీసుకున్న మిరపకాయల్ని కట్ చేసుకొని ఇందులో వేసుకొని దోరగా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ఈ విధంగా లైట్గా కలర్ మారిన తర్వాత ఇందులో వన్ కప్ ధనియాలు వేసుకోండి ఇందులోనే ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ దాకా జీలకర్రని వేసుకోవాలి ఇంట్లన్నీ మాడిపోకుండా లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడ కరివేపాకును కూడా వేయించుకోవాలి వీటన్నిటినీ మాడిపోకుండా లో ఫ్లేమ్లో కలుపుతూ కరివేపాకు పిలపెలా విరిగేంత వరకు వేయించుకోవాలి వీటిని ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కొద్దిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని కోస్గా బ్లెండ్ చేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఇందులో సరిపడినంత సాల్ట్ని వేసుకొని మూత ఉంచి మిక్సీ పట్టుకోవాలి టేస్టీగా ఉండే మాడుపు కారం రెడీ అయిపోయింది దీన్ని ఇడ్లీ వడ దోశ ఉప్మా ఇందులోకి తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఒక ఎయిర్టెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు నిల్వ ఉంటుంది రైస్లోకి కర్రీ ఏం లేనప్పుడు ఈ కారం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ సలహాలను సూచనలను మాకు కామెంట్ చేయండి